రాజకీయాల్లోకి భారతీ రెడ్డి, అక్కడి నుండేనా పోటీ? రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. కొద్ది సంవత్సరాలుగా జగన్ మీడియాను భారతి అన్నీ తానే నడిపించిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది హఠాత్తుగా జగన్ మీడియా బాధ్యతల నుండి పక్కకు తప్పుకున్నారని సమాచారం. దాదాపు 15 రోజుల క్రితమే భారతీ స్థానంలో సీఈఓగా దైనిక్ భాస్కర్కు చెందిన కీలక వ్యక్తి నియమితులయ్యారట. దాంతో వచ్చే ఎన్నికల్లో భారతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతోనే మీడియాకు సంబంధించిన అన్ని బాధ్యతల నుండి పక్కకు తప్పుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. భారతి గనుక రాజకీయాల్లోకి రావడం ఖాయమైతే కడప లోక్సభ నుండి పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిని కడప అసెంబ్లీ స్థానంలో పోటీ చేయించి ఆ స్థానంలో భారతిని పోటీలోకి దింపాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం కడప ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ భాషను ఎమ్మెల్సీగా పంపాలని కూడా జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంజాద్ను శాసనమండలికి పంపడం ఖాయమైతేనే అవినాష్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుంది. మార్చిలో 7 శాసనమండలి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 4 ఎమ్మెల్యే కోట, 2 ఉపాధ్యాయ కోట, మరొకటి పట్టభద్రుల కోటాలో భర్తీ అవబోతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో భర్తీ అవనున్న 4 స్థానాల్లో వైసీపీకి 1 స్థానం దక్కుతుంది. మరి ఆ 1 స్థానం ఎవరికి కేటాయించేది జగన్ ఇంతవరకు బయటపెట్టలేదు. ఏది ఏమైనా కడప లోక్సభ స్థానంలో తమ కుటుంబ సభ్యులనే పోటీలోకి దింపాలన్న ఆలోచన అయితే జగన్లో ఉందన్నది వాస్తవం. అందుకనే పోయిన ఎన్నికల్లో అవినాష్ రెడ్డి పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో భారతిని రాజకీయాల్లోకి దింపాలని జగన్ తాజాగా నిర్ణయించిన కారణంగానే రాజకీయ సమీకరణలు మారుతున్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.